సమస్యలపై ప్రశ్నిస్తే పరిష్కారం చూపాల్సింది పోయి పరేషాన్ చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నామని బెదిరిస్తున్నారు. సమస్యలపైనే కాదు, టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక పోస్టులు పెడితే బొక్కలో తోయిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు గులాబీ లీడర్లు. మంత్రి కొప్పుల అండతో అడ్డం వచ్చినోళ్లు నోరు పారేసుకుంటున్నారు. పోలీసులు తానే అంటే తంతాన అంటున్నారు. మంత్రి ఇలాకా ధర్మపూర్లో స్థానిక సమస్యలపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి అండతోనే ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు ధర్మపురి యువకులు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీస్ కేసులతో వేధిస్తున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు. మంత్రి కొప్పుల ఈశ్వర్ అండతో అక్రమ కేసుల్లో ఇరికిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దారిలోకి వస్తే సరే, లేదంటే బుక్కలో తోయిస్తామని బెదిరిస్తున్నారు. మంత్రినే ప్రశ్నిస్తావా అంటూ ఓ యువకుడికి సీఐ సాక్షిగా ధర్మపురి పోలీస్ స్టేషన్లోనే నరకం చూపించారు కొప్పుల అనుచరులు. మంత్రి కొప్పులకే వ్యతిరేకంగా మాట్లాడతావా అంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రానికి చెందిన కాశెట్టి రాజేష్ కు ఖాకీ మార్కులో చుక్కలు చూపించారు అధికార పార్టీ నేతలు. టీఆర్ఎస్ లీడర్ అనంతుల లక్ష్మణ్ ను కులం పేరుతో దూషించినట్టుగా, మరికొందరిని కొట్టినట్టుగా కంప్లైంట్ వచ్చిందంటూ సీఐ లక్ష్మీబాబు రాజేష్ ను పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. సీఐ పిలవడంతో పీఎస్ కు వెళ్లాడు రాజేష్. స్టేషన్ లో టీఆర్ఎస్ నాయకులు రాజేష్, శేఖర్, లక్ష్మణ్, మహేష్ ఉన్నారు. వాళ్ల ముందరే సీఐ లక్ష్మీబాబు రాజేష్ ను విపరీతంగా కొట్టాడని, థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తోంది ధర్మపురి యూత్. మంత్రి కొప్పులను ప్రశ్నించేలా ఎప్పుడూ పోస్టులు పెట్టొద్దని, వ్యతిరేకంగా మాట్లాడవద్దని టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లోనే వార్నింగ్ ఇచ్చారని బాధితుడు చెప్తున్నాడు. లేదంటే గంజాయి రవాణా, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించారని, మంత్రి కొప్పుల తనను క్షమించాలంటూ పోస్టులు పెట్టాలని హెచ్చరించారని బాధితుడు యువకులు చెప్పారు. మరోసారి ఎలాంటి పోస్టులు పెట్టబోనని, మంత్రికి వ్యతిరేకంగా ఏ పని చేయనని, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయవద్దని లెటర్ రాయించుకున్నారు మంత్రి అనుచరులు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన రాజేష్ టీఆర్ఎస్ నేతలతో ఫోన్లో మాట్లాడాడు. తానేం తప్పు చేశానని అడిగితే మంత్రికి ఎదురు పడితే ఇట్టానే ఉంటుందని రిప్లై ఇచ్చారు. అధికార పార్టీతో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ చేయొద్దని కూడా చెప్తున్నారు. అధికార పార్టీ నేతలతో రాజేష్ మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. నందికాడ ఇల్లని ఓన్లీ మన సంగిశేఖర్ అని, అయ్యూర్ రాజేశన్ అని, బండార అశోక్ అని కొట్టి మన ఏడా బస్ స్టాండ్కి అయినాక ఆకులు రాయేసన్న లడ్డుని వీళ్ళు సాక్షులు అని పెట్టిరేనన్న. నేను ఎవరిని కొట్టాను రాజు? ఒకటి మన గవర్నమెంట్ ఏది ఉన్నా గానీ మంత్రి గారిని ఏమనొద్దు. అవునన్నా, నేను మంత్రి గారిని ఏమంటే కావాలన్నా, నేను పెట్టిన పోస్ట్ వేరేటోల గురించి అన్న. నేను చెప్పిన ఒకటి, నువ్వు చెప్పినావు కరెక్టే, వేరేటోల గురించి పెట్టినా గానీ మంత్రి గారి సృష్టి ఏముంటది? కేసు పెట్టింది అనంత లక్ష్మణ్ డాక్టర్ గా అన్న. ఓకే, నేను అడుగుతా, మరి తెలుసుకుంటా, మరి మీరు అక్కడ నేను చేపిస్తాను నీకు. ఎందుకు కాంప్లైంట్ చెప్తే కాకపోతే కొంచెం మంచిగా ఉండాలి తమ్ముడు. లోకల్ పంచుకోటి, లోకల్ మేము పనిచేస్తాం. వాళ్ళని పొద్దున పంపిండు స్క్రీన్ షాట్ కొట్టి, వాళ్ళని ఉన్నాడు కదా, వాళ్ళని పంపిండు. పంపిన వల్లే మా అనంతుల లక్ష్మణ్ కదా, లక్ష్మణ్, లక్ష్మణ్ భార్య కరణ్, సంగీ శేఖర్ వీళ్ళు మొత్తం మంది రెడీ అయ్యారు. నేను పొద్దున్నే వచ్చినా ధనంపూర్కి, నా దరిద్రం ఏదన్నా ఊరికి పోయినా అయిపోతుంది అని చెప్పి చెప్పారు. చెప్పడం వల్ల నాకు వదిలేసి పోబుద్ది కాదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అరా చేస్తారు అని చెప్పి నేను కూడా అనుకోలే. ఏదో మండలి ఇస్తారు కదా, జనరల్ కౌన్సిలింగ్ చేస్తారు కదా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది కౌన్సిలింగ్ చేస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేసిన. అంటే హ్యాపీగా ఉన్నాను. ఆ కేసు చదువుతున్నాం పరిచయం అయిందట, అందుకన్నట నేను కొట్టిందట అన్న. నేను ఎవరిని కొట్టినా అన్న? లేదు, ఇప్పుడు వాళ్ళు అడ్జస్ట్ నేను మళ్ళీ బయటకు వచ్చాక మాట్లాడినా, వీళ్ళందరం కూడా మాట్లాడితే మళ్ళీ ఒకడు రకరకాల రాంగ్ ఇన్ఫర్మేషన్ చేస్తారు మళ్ళీ పార్టీలో మంత్రికి అని చెప్పి నేను మళ్ళీ మాట్లాడి వీళ్ళు ఏం చేయద్దు అని చెప్పి చెప్పిన. ఇదో కాలం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. దయచేసి ఒకటే, కొంచెం వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఎక్కిస్తారు, వాటిని వీటిని దృష్టిలో పెట్టుకోకు. ఖచ్చితంగా సరే, ఓసారి నష్టం జరిగింది కాబట్టి దీన్ని ఏదో రకంగా మళ్ళా మంత్రి గారితో చెప్పి పూర్తి ప్రయత్నం చేస్తాను. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు రాజేష్. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి, ఆయన అనుచరులు ఏది చెప్తే అదే నడుస్తోంది అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఐ లక్ష్మీబాబు తనను చితక బాదాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజేష్.
టీఆర్ఎస్ గురించి ఇవి ధర్మపూర్లో ఈ పనులు చేయడం లేదు అని నేను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాను. నేను కాకుండా ఇంకో 20 మంది దాకా పెడుతూ ఉంటారు. దాన్ని తీసుకొని వెళ్ళి స్టేషన్లో ఏమీ చెప్పకుండా డైరెక్ట్ సిఐ సారు ఎడదోకతాటు నన్ను పడుకోబెట్టి ఎడదోకతాటు కొట్టడం జరిగింది. వాళ్ళ ముందు అంటే టీఆర్ఎస్ నాయకుల్ని కూడా ఎవరిని పెట్ట డైరెక్ట్ డోర్లు వేసి నన్ను కొట్టడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మళ్ళీ ఎట్లా కేసు పెట్టారంటే నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి పెడితే తప్పులేదు, కానీ వాళ్ళు ఎట్లా పెట్టారంటే టీఆర్ఎస్ నాయకులు నేనట మా ఊర్లో నంది స్టాచ్యూ దగ్గర టీఆర్ఎస్ నాయకులు నేను కొట్టిన్నట. కొట్టి ఎస్సీ క్యాండిడేట్ ఉంటాడు మా వాళ్ళు డాక్టర్ లక్ష్మణ్ అని, ఆయనని ఎస్సీ అని నేను తిట్టడం జరిగిందని ఎస్సీ ఎస్టీ కింద నా మీద కేసు పెడదామని చేశారు. ఎడదోకతాటు కొట్టి లాస్ట్కి మళ్ళీ కాంప్రమైజ్ అని బయటకు వదిలేయడం జరిగింది. కొప్పులీశ్వర అనుచరులు అందరూ చేసింది. ఆ రోజు ఎవరున్నారంటే అన్న అయ్యోర్ రాజేష్, సంగిశేఖర్ అన్న, స్తంభంకడి మహేష్, అనంతుల లక్ష్మణ్ వీళ్ళు ఉన్నారన్న ధర్మపూర్ నాయకులు వీళ్ళందరూ వీళ్ళే చేశారు. ఆ రోజు కంప్లైంట్ ఇస్తాట ఏం లేదన్న, అక్కడ నడిచేది అంతా వాళ్ళది రాజ్యం. నేను కాదు ఇంక 20 మంది రాట మా మీద రౌడీ షీటర్ గంజాయి కేసులు పెడతారట మా మీద అక్కడ. దీనికంతటికి కారణం ధర్మపురి శ్మశాన వాటిక కోసం యువకులు భిక్షాటన చేయటమే అని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్మశాన వాటిక కోసం యూత్ అంతా ఒకటైంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురికి శ్మశాన వాటికను నిర్మించలేకపోయారు. దీనికోసం యువకులందరూ కలిసి గ్రామంలో భిక్షాటన చేశారు. ఇది కొప్పులకు ఎన్నికల్లో మైనస్ అయింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థికి ధర్మపురిలో మెజార్టీ వచ్చింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 300 ఓట్ల మెజార్టీతో గెలిచారు కొప్పుల. అదే యువకులు గోదావరిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ 2 విషయాలను మనసులో పెట్టుకున్న కొప్పుల మంత్రి అయిన తర్వాత ఒక్కొక్కరిని టార్గెట్ చేసినట్టుగా ఆరోపిస్తున్నారు యువకులు. ధర్మపురి ఇన్సిడెంట్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నయానో భయానో బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం లేదంటే అక్రమ కేసులు బనాయించడం మంత్రి అనుచరులకు కామన్ అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు కేసులు పెడతామంటూ బెదిరించడం, దాడులు చేయడంపై ధర్మపురి ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.